మళ్ళీ కేంద్ర ప్రకటన వైపు ప్రజల చూపు అంటే ఒక రకంగా ప్రస్తుతం మనం లాక్లో ఉన్నామో అన్లాక్లో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితి ఒకసారి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే యథాస్థితికి వచ్చేసిందా అనేది కూడా కాకపోతే ఎక్కడో చిన్న చిన్న ఇంకా ఇబ్బందులు అంటే దాని ఇబ్బందులు అనడానికి కూడా లేదు ఎందుకంటే జనజీవనం ప్రస్తుతం అంత అస్తవ్యస్తంగా లేదు అంత ఇబ్బందులు పడుతూ జనజీవనం అయితే కొనసాగించట్లేదు ఎందుకంటే మార్చి నెలతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా చాలా వరకు రిలీఫ్ వచ్చేసింది అన్లాక్ వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ప్రస్తుతం ఫోర్ పాయింట్ జీరోలో ఉన్నాం నెక్స్ట్ రాబోయేది ఫైవ్ పాయింట్ జీరో అంటే ఫైవ్ పాయింట్ జీరోలో వచ్చే ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ మినహాయింపులు పెద్దగా మన జనజీవనంలో పెద్దగా మన జీవనంలో పెద్దగా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉండదు అలాగే వాటి వల్ల మనకు అంత నష్టం కూడా ఉండదు ఒక రకంగా ఇంకా నష్టమే పెరుగుద్దేమో ఇంకా అతికొచ్చట ఏంటి థియేటర్లు తెరుచుకోవడం ఇంకా పూర్తి స్థాయిలో ఆల్రెడీ బార్లు కూడా ఓపెన్ అయిపోయినాయి వైన్ షాపులు ఓపెన్ అయిపోయినాయి ఇంకా అంటే రద్దీగా ఉండే ప్రదేశాలకు సంబంధించి అన్లాక్ ఫైవ్ పాయింట్ ఓలో ఎందుకంటే ఇప్పుడు బార్డర్స్ కూడా ఓపెన్ చేసేసారు రాష్ట్ర సరిహద్దుల దగ్గర కూడా ఎటువంటి నిబంధనలు లేవు ట్రాన్స్పోర్టేషన్ కూడా యథావిధిగా జరిగిపోతుంది అంటే ఓన్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ జరిగిపోతుంది ప్రైవేట్ ట్రావెల్స్ యథావిధిగా తిరిగేస్తున్నాయి ఇంకా ఆర్టీసీ ట్రావెల్స్ కానివ్వండి లేదంటే ఇటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే మాత్రమే ఉన్నాయి అవి కూడా ఈ ఫైవ్ పాయింట్ ఓలో కంప్లీట్ అన్లాక్ అయిపోతాయా ఎందుకంటే థియాటర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అక్టోబర్ ఒకటో తేదీతో కంప్లీట్గా ఫోర్ పాయింట్ వన్ లాక్డౌన్ కంప్లీట్ అయిపోతుంది అన్లాక్ కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ పాయింట్ ఓలోకి ఎంటర్ అవుతాం ఫైవ్ పాయింట్ ఓలో ప్రారంభమవుతాయి అంటే ఎటువంటి వాటికి మినహాయింపులు ఇస్తారు ఫైవ్ పాయింట్ ఓ అనేది అందరూ ఎదురు చూస్తున్నారు గతంలో వర్చువల్గా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దీనికి సంబంధించి అప్పుడే ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు అంటే రాష్ట్రాల వారీగా వారి అభిప్రాయాలను సేకరించడం కంటైన్మెంట్ జోన్లు అలాగే మైక్రో కంటైన్మెంట్ జోన్లు గుర్తించి దాని ద్వారా సలహాలు ఇవ్వాలి ఎందుకంటే త్వరలో పండగలు ఉన్నాయి దసరా కానీ దీపావళి కానీ ఇవన్నీ ఇటువంటి టైంలో ఖచ్చితంగా కొన్ని కార్యకలాపాలకు అయితే అనుమతులు ఇవ్వాలి ప్రధానంగా మాల్స్ అలాగే సెలూన్స్ రెస్టారెంట్లు జిమ్లు తెరిచేందుకు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చేసింది ఈసారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అక్టోబర్లో అయినా సినిమా హాళ్లకు అనుమతిస్తారా అనేది అందరూ అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కూడా భారీగా దెబ్బతింది సినిమాలు రిలీజ్ అవ్వకపోతే ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటి అనేది ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు సీటింగ్ విధానాన్ని కూడా పూర్తిగా మార్చబోతున్నారు అంటే ఒక సీటు వదిలి ఇంకో సీటులో కూర్చొనే ఒక నిబంధన అయితే తెరమే తీసుకొస్తున్నారంట ఇది ఆల్రెడీ పరిశీలిస్తున్నారు అంటే భౌతిక దూరం కోసం ఒక్కో వరుస విడిచిపెట్టి ఇంకో వరుసలో కూర్చోడం అనమాట సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఓపెన్ థియేటర్లకు ఆల్రెడీ అనుమతి కూడా లభించింది కరోనాతో అత్యధికంగా నష్టపోయే రంగం ప్రధానంగా పర్యాటకం అంటే ఇప్పటికే తాజ్మహల్ వంటి దర్శనీయ స్థలాలకు అనుమతి ఇచ్చేశారు ఈ నేపథ్యంలోనే అన్లాక్ ఫైవ్ పాయింట్ జీరోలో మరిన్ని పర్యాటక ప్రాంతాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది కేంద్రం అనేది అంటే దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించి తొమ్మిది టు పన్నెండు తరగతులకి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రాథమిక విద్యా సంవత్సరం మీద ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అంటే చాలామంది అంటున్నారు ఈ అకాడమిక్ ఇయర్ని ఇంకా జీరో ఇయర్గా జీరో ఇయర్గా ప్రకటించడం తప్ప వేరే ఛాన్స్ లేదు అనేది ఒక పక్క థర్టీ ఇయర్స్ సారీ థర్టీ పర్సెంట్ సిలబస్ కోత విధించి పరీక్షలు నిర్వహించాలి అనే ఆలోచనలో కొన్ని ప్రభుత్వాలు సలహా ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేది సో ఫైనల్గా అన్లాక్ ఫైవ్ పాయింట్ లో ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి